ఏంటి నాన్న నీ ప్రాబ్లము? మేఘాయం చేసుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? చెప్పు. ఈ పెళ్లి చేసుకుంటే నీతో కాపురం చేసినట్టు ఉంటుందరా? నాతో కాపురం చేసినట్టు ఉంటుందా? ఎంత బాగా చూస్తున్నారా నిన్ను. చోకొట్టి పడుకోబెట్టాను, ఊకొట్టి లేపాను, ఎప్పుడేటప్పుడు మ్యాగీ నూడిల్స్ పెట్టాను. ఇంకా ఆపరా. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఐ నీడ్ ఎ షోల్డర్ రా. ఫర్ ద ఫస్ట్ నో ఆర్ ద షోల్డర్ ఐ వాంట్ బట్ రే వెన్ నథింగ్ ఇస్ అవైలబుల్ గో ఫర్ ద రీచబుల్ కమ్మ. నీకు విభా తెలుసా? అరే తెలియకపోవడం ఏంటి? ఎంత పెద్ద స్టాండప్ కమీడియన్, పెళ్లికి సంగీతాలని చాలా బోరింగ్. దిస్ టైమ్ ఇట్స్ స్టాండప్ టైమ్, కమ్ ఆన్ గెట్ రెడీ. ఏంటి బావ ఇది, ఆపేలు రావడం ఏంటి? షో చేయడానికి వచ్చింది, నవ్వించి వెళ్ళిపోతుంది. నవ్వించకపోయినా పర్వాలేదు, నవ్వుల పాలు చేయకపోతే చాలు. హర్ష, విభా బాగా హర్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి జోక్స్ వేస్తుందో ఏంటో. ఆ జోక్లు నీ మీద మాత్రం వేయకూడదు అని కోరుకుంటున్నా. ఇండియన్ హిస్టరీలో, జియోగ్రఫీలో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం పెళ్లిలో స్టాండప్. దిస్ ఇస్ విభా. కంగ్రాచులేషన్స్ టు ద బ్రైడ్ అండ్ గ్రూమ్. థ్యాంక్ యూ. మా బతుకు బస్ స్టాండ్ అవ్వకుండా కాపాడేదే మొగుడు పెళ్ళాల జోక్స్. అమ్మా తల్లి, మామే జోకులు వద్దమ్మా. అరే వద్దమ్మా. వద్దా? వద్దు. సరే నా గురించి చెప్తా. నా లైఫ్ లో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సుబ్బు. మా నాన్న, మీరు అనుకున్నది కరెక్టే, తన పేరు సుబ్రహ్మణ్యమే. కానీ నా కథ వింటే సుబ్బు అని పిలవడమే ఎక్కువ అని మీరే ఫీల్ అవుతారు. అంత టార్చర్ పెట్టాడు. ఇదే మాట సుబ్బుని అడిగాను అనుకోండి, వీడొద్దు వాడొద్దు అని నేనే టార్చర్ పెట్టానంటాడు. మరి పెళ్లి కొడుకుల్ని పేక ముక్కల్లా చూపిస్తూనే ఉన్నాడు. నేనేమో కింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే 13 కార్డులో జోకర్లే, 13 జోకర్లనే చూపిస్తుంటే నేనేం చేస్తాను? అప్పుడొచ్చాడు నా రాజకుమారుడు. వెళ్ళే వద్దురా బాబు అని నేను తిరుగుతుంటే, కబుర్లు చెప్పుకుందామా కలుద్దాం అని నాకే తెలియకుండా నా నోట్బుక్ లో రాశాడు. సుబ్బు పంపిన జోకర్ అయి ఉంటాడులే అనుకుని లోలాబాయికి ఎక్కా. వాడు చెప్పాడు కబుర్లు, రోజంతా టైమే తెలియలేదు. దిగాక తెలిసింది వాడు లోలావాడు కాదు, ఆ బుక్ లో రాసిన అవులాగాడు. సుబ్బు పంపిన వాడికి అంత బుర్ర ఉండదే అనుకుని దమ్ముంటే కలువన్నాను. వాడి సంగతి తేల్చేద్దామని రమ్మన్నా. పెళ్లి విషయంలో నాకున్న భయం పోవాలంటే యూ నీడ్ అ హోప్ అని నా కోసం పింక్ బలూన్ పెట్టాడు. హోప్ అంటే ఎంత బలంగా ఉండాలి, బలూన్ ఇచ్చాడు. అది ఆలోచించుకుంటూ సిటీ మొత్తం తిరిగాను. అప్పుడు తగిలాడు ఒకడు, చుట్టూ పొదలు, మనుషులు లేరు, వెన్నులో వణుకు మొదలైంది. ఏం కావాలరా అని అడిగితే ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు. ఎలాగో ఎస్కేప్ అయ్యి ఇంటికొచ్చాను గాని వణుకు మాత్రం తగ్గలేదు. ఎవరితోనైనా మాట్లాడితే భయం పోతుందని కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వెతికాను, ఎవరికే చేయాలనిపించలేదు. సుబ్బుకి చేద్దామంటే అక్కడికి ఎందుకు వెళ్ళావు, అక్కడేం పని నీకు అని మొదలెడతాడు. నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోడు. సడన్గా ఒంటరిగా ఉన్నానని అనిపించింది. కాంటాక్ట్ లిస్ట్లో ఎన్ని వందల పేర్లు ఉన్నాయని కాదు, అవసరమైనప్పుడు మన ఎమోషన్స్ని షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒకడు ఉండాలి. అందుకే పెళ్లి చేస్తారేమో.
అప్పుడొచ్చింది మెసేజ్ వాడి దగ్గర నుండి, కామ్ డౌన్, యూర్ నాట్ అలోన్ అని. ఆ ఒక్క మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నిద్రపోయే వరకు జోజో పాడమన్నాను, పాడుతూనే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నాను. కొన్ని సంవత్సరాలుగా మా నాన్న వల్ల లోపల పేరుకుపోయిన భయాలన్నీ ఒక చిన్న పిట్ట కథ చెప్పి అలా తీసేశాడు. కనిపించకుండానే ఒక కాపురం చూపించాడు. కలుద్దామనుకున్నా, మా నాన్నకి హీ ఈజ్ ద వన్ అని చూపించాలని వెయిట్ చేశాను. అంతలోనే మా నాన్న షాక్ ఇచ్చాడు, వాడికి పెళ్ళి అని. ఎప్పుడూ లేనిది నా కళ్ళల్లో కన్నీళ్ళు. వాడు నన్ను మోసం చేశాడని కాదు, ఎప్పుడో నేనన్న మాట పట్టుకుని వాడు నా కోసం వచ్చాడా? నా కోసం ఒకడు పుట్టుంటాడు అనుకున్నాను, కానీ నా మాటల్లోంచి ఒకడు పుట్టొచ్చాడా? పడిపోతున్న నన్ను నిలబెట్టడం కోసం అంత తాపత్రయపడ్డాడా? హోల్డ్ యువర్ స్మైల్ అన్నాడు. నా కోసం తన ఫ్యామిలీని ఒప్పించాలని ఒంటరిగా కష్టపడుతున్నాడా? వాడి గురించి తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా కన్నీళ్ళు ఆగట్లేదు. ఇప్పటికిప్పుడు వాడిని హక్ చేసుకోవాలనుంది, కానీ వాడి హక్ నాకు ఈ లైఫ్లో దొరుకుతుందో లేదో తెలియడం లేదు. కథ మధ్యలో ఆపేస్తున్నందుకు క్షమించండి. ఆగో, ఆగాను. చెప్పండి, వెళ్ళి పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, ఎలాగైనా బతుకు. ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు. కానీ వెళ్లే ముందు అమ్మాయికి సారీ చెప్పేసి వెళ్ళు. చూడు మేఘా, నీకు సారీ చెప్పాలా లేదా విభాన్ ఎందుకు పెళ్లి చేసుకోవాలి తెలియాలా? ఆల్రెడీ విభాన్ నన్ను కలిసి అంతా నాకు చెప్పింది, నాకంతా అర్థమైంది, అందుకే తనను పిలిచాను. కానీ అంకుల్, మీకే హర్ష అంటే ఏంటో ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఎగ్జాక్ట్లీ, ఆ రోజు మీ అందరికీ అర్థమయ్యేలా చెప్దాం అనుకున్నాను, కానీ పక్కన అమ్మాయి లేదు రాదు అన్నారు. ఇవాళ అమ్మాయి వచ్చింది, ఇవాళ కూడా చెప్పకుండా వెళ్ళిపోమంటారే, నాకు అర్థం కాదు. మీరేమన్నారు? కాపురానికి కావాల్సిన ఏకైక ఎలిజిబిలిటీ సర్దుకుపోవడం. ఇంకొకటి ఉంది నాన్న, విభా మాటల్లో కనిపించిందే రొమాన్స్, అది అసలైన ఎలిజిబిలిటీ. విభాన్ కలిసి మొదటి రోజే అడిగేసింది, వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై మ్యారీడ్ లైఫ్ అని. నేనేదోలా ఏదేదో అనేసాను, లవ్ అని కూడా అన్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది లవ్ కన్నా గొప్పది రొమాన్స్ అని. నా లైఫ్ అంతా రొమాన్స్ తో నిండిపోవాలి. అంటే ఏంట్రా, మేంత రొమాన్స్లు చేయకుండా కాపురాలు చేసేస్తున్నావా, పిల్లలు కనేస్తున్నావా? మామయ్య మీకు ఎలా చెప్పాలి, మీకు ప్రేమ అంటే అర్థమవుతుంది, రొమాన్స్ అనగానే ఏదో బూతులా మాట్లాడతారని నాకు అర్థం కాదు. రొమాన్స్ అంటే గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసి 10 నిమిషాలు ముగించే పని కాదు. రొమాన్స్ అంటే ప్రేమని చూపించడం. ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్లే, కానీ ఎంతమంది ఆ ప్రేమను చూపిస్తున్నారు? ఎరా,
ఎవరు చూపించట్లేదని ఎట్లా అంటావు? మేము చూపిస్తున్నాం ఇక్కడ. ఏంటి సార్, ఏంటి సార్, ఏంటి సార్, ఎలా చూపించారు? గిఫ్ట్ తెచ్చి తీసుకో అని టేబుల్ మీద పడేశారు అలానా? కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారని మీరు పొంగిపోవడం కాదు సార్, దగ్గరికి వెళ్ళి ఆవిడ పొంగిపోయేలా ఇవ్వటంలో ఉంది ప్రేమను చూపించటం. అప్పుడు 10 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినా సరిపోతుంది. పెద్దవాళ్ళతో ఏంట్రా ఆ మాటలు? మాకు ఆ మాత్రం తెలీదా? మొగుడు పక్కనున్నంతసేపు కోట్లు సంపాదించు, లగ్జరీ కావాలంటారు. సంపాదించడానికి వెళ్తే నువ్వు పక్కన లేవంటారు. కాస్త ప్రేమని చూపించడం తెలిస్తే రెండిట్లో ఏదో లగ్జరీ అని తెలుస్తుంది కదా. లేదా అన్ని ఒకరి దగ్గర దొరకవని స్టేట్మెంట్లు ఇస్తారు. ఒకరి దగ్గర దొరకకపోతే ఇంకెక్కడ దొరకదు సార్. ఇద్దరు సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుని ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్నారు. ఆ బాధని ఎలా తీర్చాలని నేర్పించకుండా సర్దుకుపో సర్దుకుపో అంటుంటే ఎలాగో బ్రతికి చావు అన్నట్టుంది నాకు. నాకు అలా పక్క పక్కనే బ్రతకాలని లేదన్నా. నాకు నా వైఫ్తో చాలా అంటే చాలా దగ్గరగా బ్రతకాలనుంది. అలా బ్రతకాలని తెలిసిన అమ్మాయి విభా, కాపురం పాత పడకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఒక గ్రేట్ రొమాన్స్ కావాలని తెలిసిన అమ్మాయి విభా, తన బాడీ తనది మాత్రమే కాదు వచ్చేవాడిది కూడా అని హెల్దీగా అందంగా ఉంచడంలో ఎంత రొమాన్స్ ఉంది. మొగుడు పక్కనే ఉన్నప్పుడు కబుర్లు పుడుతూనే ఉండాలని ఒక అమ్మాయి కోరుకోవడంలో ఎంత రొమాన్స్ ఉంది. నాకు సన్సెట్ ఇష్టం, ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ ఇంట్లో వెయిట్ చేస్తుందని ఆశ రేజ్ చేస్తుంది కాబట్టి. ఇలా ఆలోచించడం డర్టీ అయితే కొంచెం డర్టీ మైండ్ ఉండాలన్నానా? నువ్వేమన్నావు మావయ్య? పెళ్లి చేసుకోవడానిక ఉంచుకోవడానిక? ఉంచుకోవడానికే, దగ్గరగా ఉంచుకోవడానికి. ఇవన్నీ తెలియకే కోట్లు తలదించుకున్నాను. ఇప్పుడు తలెత్తి చెప్తున్నాను, నా కాపురం బాగుంటుంది, నాకు విభానిచ్చి పెళ్లి చేయండి. కాలు పట్టుకుని ఒప్పిస్తాడనుకుంటే మెడపట్టేసుకున్నాడేమిటి? అమ్మాయి బాధపడుతూ ఉంటుంది, వెళ్ళి కబుర్లు చెప్పు, కౌగిలించుకో. చేసుకుందామా?